నాకు కులం లేదు మతం లేదు నా కులమే పేదరికం ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరూ నా కులస్తులే అన్ని కులాలకు నేనే ప్రతినిధి తెలుగు వాళ్ళ కులమే నా కులం అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయానికి ముందుకు పోయాం వెనుకబడిన వర్గాలకి న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అనే వాళ్ళ డిఎన్ఏలోనే తెలుగుదేశం పార్టీ ఉంది తమ్ముళ్ళు అది తెలుగుదేశం పార్టీ సత్తా నువ్వు వెనుకబడిన వర్గాలను కక్ష కట్టావు పెత్తందారి వ్యవస్థకు శ్రీకారం చుట్టావు వెనుకబడిన వర్గాలని స్లేవ్స్ కంటే బానిసల కంటే తక్కువ చూస్తున్నావు నీ పెద మీ బాబాయ్ ఈస్ట్ గోదావరి జిల్లాకు పోతే ఒక మంత్రి వెనుకబడిన జిల్లా వర్గాల మంత్రి ఆయన కాళ్ళు మొక్కాలనా మొక్కించుకుంటారా మీరు కాళ్ళు ఆయనకు సిగ్గు లేకపోతే ఆ కులాల్లో పుట్టిన మనందరికీ సిగ్గు ఉంది తమ్ముళ్ళు మనం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం వదిలిపెట్టమని గట్టిగా చప్పట్లు కొట్టింది తప్పని చెప్పండి ఇలాంటి ఒకటి రెండు కాదు నిన్న వెనుకబడిన వర్గాలందరినీ 1650 బస్సులు వెళ్ళా బస్సు డబ్బులంతా పెళ్ళిళ్ళలో కూడా ఎవరు పోవడానికి లేదు బలవంతంగా రమ్మన్నాడు రాకపోతే పెన్షన్ కట్టంట రేషన్ కట్టంట నేను ఒకటే చెప్తున్నా మనం అందరం అనుకుంటే సీఎం పవర్ కట్టు కట్ చేస్తామా లేదా అధికారం కట్ చేస్తామా లేదా నేను ఒకటే చెప్తున్నా సహాయ నిరాకరణ ప్రారంభించాలి ఎవరైనా పెన్షన్ కట్ చేసినా రేషన్ కట్ చేసినా అమ్మఒడి కట్ చేసినా నేనున్నా మీకు పోరాడతా మళ్ళీ వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే డౌటే అవసరం లేదు ఈ పొన్నూరులో మిమ్మల్ని చూసిన తర్వాత 100కి 1000% రాబోయేది సైకో జగన్ రెడ్డికి రాత్రికి నిద్ర రాదు రేపు ఒక 10 మందిని తిడతారు ఇంకా బూతులు తిడతారు పర్వాలా తిట్లు పడతా మీకోసరం పడతా అదే సమయంలో చెప్తున్నా హెచ్చరిస్తున్నా నా జోలుకొస్తే మాత్రం ఎవడిని వదిలిపెట్టన్నా ప్రజలని కాపాడుకుంటా నిన్న చూశారు బీసీ మీటింగ్ లో అందరూ బయట వచ్చేశారు ఈయన వచ్చి ఖాళీ కుర్చీలను అడ్రస్ చేశాడు జగన్ రెడ్డి నీకు మనుషులట్ రారు కానీ నీకు ధైర్యం ఉంటారా పొన్నూరికి నేను ఇక్కడ ఉండి మాట్లాడదాం రమ్మన్నా వద్దా రమ్మన్నా వద్దా వద్దా రాణి చూద్దాం ఏం చెప్తారు చూద్దాం తమ్ముళ్ళు ఆ రోజు ముద్దులు పెట్టాడు ఇప్పుడు పిడి గుద్దులు గుర్తున్నాడు అవునా కాదా ఈరోజు రాష్ట్రం ఒక సంక్షోభంలో ఉంది సమిక్షేమం కాదు ఇచ్చేది ఘోరంతా దోచేది కొండంతా నేను అడుగుతున్నా అన్నా క్యాంటీన్ ఏం తప్పు చేసింది ఆ జగన్ రెడ్డి ఏం తమ్ముడు ఏమన్నా తప్పు చేసింది అన్నా క్యాంటీన్ తమిళనాడులో స్టాలిన్ ఉన్నాడు అమ్మా క్యాంటీన్ ఉంది వాళ్ళ కార్యకర్తలు గొడవ చేశారు వాళ్ళని సస్పెండ్ చేసి అమ్మా క్యాంటీన్ ని నిరంతరం కొనసాగిస్తున్నాడు అది స్టాలిన్ సభ్యత జగన్ రెడ్డి మాత్రం జలగరెడ్డి మాత్రం ఏం చేస్తున్నాడు తెలుసా ఆయన పెట్టకపోతే పోయాడు కానీ మనం అన్నం పెడతానంటే మీరు పెట్టడానికి వీల్లేదని మన మీద దాడి చేసే పరిస్థితికి వస్తున్నాడు కడాన నిన్న బీసీ మీటింగ్కి వస్తే
మీరు తిండి పెట్టలేకపోతే మా అన్న క్యాంటీన్ తిండి పెట్టింది తమ్ముళ్ళు, అది అన్న క్యాంటీన్ విశిష్టత. ఈ చంద్రబాబు నాయుడు మనల్ని నమ్మించడానికి, ప్రజల్ని మోసం చేయడానికి మరలా ఈరోజు కొత్త డ్రామా ఏంటో తెలుసా? ముందస్తు ఎన్నికలు వచ్చేస్తాయంట, ముందస్తు ఎన్నికలు వచ్చేస్తాయంట. చచ్చిపోయిన పార్టీని బతికించడానికి, చెల్లా చెదిరైపోయిన కార్యకర్తల్ని మళ్ళా లాక్కోవటానికి ఈ చంద్రబాబు నాయుడు సవటా సన్నాసి అని చెప్పేసి ఇతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన నాయకుల్ని మళ్ళా బొత్తికించుకోవటానికి ముందస్తు ఎన్నికలు వచ్చేస్తున్నాయి, నేను వెళ్ళేసి పొత్తులు పెట్టుకుంటానని పొరలాడుతా ఉన్నాను, మీరందరూ వచ్చేసేయండి అని చెప్పేసి ఇదొక కట్టు కథలు. దేనికి ముందస్తు ఎన్నికలు రావాలి చంద్రబాబు నాయుడు? ఏం జరిగిపోతుంది? ఎన్నికలు టైం ప్రకారం వస్తాయి, ముందస్తు ఎన్నికలు రావు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చచ్చిపోతుంది కాబట్టి, వల్లకాడికి వెళ్ళిపోతుంది కాబట్టి మళ్ళా చంద్రబాబు నాయుడు ఇదొక డ్రామా. మీ ద్వారా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి అండ్ కో అండ్ కోకి, ఇళ్ల నిర్మాణ పురోగతి మీద ప్రగతి మీద చర్చించడానికి రమ్మని అడుగుతా ఉన్నా, లేకపోతే మీరెక్కడికైనా చెప్పండి వస్తానని చెప్పి చెప్తా ఉన్నా, లేకపోతే జగనన్న కాలనీల నిర్మాణ పురోగతిని చూపించడానికి ఏ జిల్లాకి రమ్మన్నా వస్తానని చెప్పేసి మీ ద్వారా చంద్రబాబు నాయుడు ఎండ్కో ఎండ్కోకి చెప్తా ఉన్నాం. ఇది కాకుండా ఈరోజు యనమల రామకృష్ణుడు పచ్చకామెల రోజుకి అంత కూడా పచ్చగానే కనపడిద్దని ఈ ఇతను మాట్లాడుతూ ఉన్నాడు. అవినీతి అంటాడు, లేదా అది అంటున్నాడు, ఇది అంటున్నాడు. చంద్రబాబు నాయుడిని యనమల రామకృష్ణుడిని మీ ద్వారా నేను ఒకటే క్వశ్చన్ చేస్తా ఉన్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు చాలా లక్షల కోట్ల అవినీతి అది ఇది గుడ్డు గూసు మంత్రుల్ని క్లీన్గా ఉండమన్నా 42 నెలల పాటు దోచుకున్నారు అని చెప్పేసి వాగుతూ ఉన్నాడు కదా ఈ యనమల రామకృష్ణుడు, దుర్మార్గుడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పాపంలో ఆ పాపానికి ఆ వెన్నుపోటుకి వెన్నుపోటు చంద్రబాబు నాయుడు పొడిస్తే ఆ పదునైన కత్తి మాత్రం ఈ యనమల రామకృష్ణుడే. ఆ రోజు నువ్వు ఆ స్పీకర్ స్థానంలో ఉండి నువ్వు చేసిన దుర్మార్గం, నువ్వు చంద్రబాబు కలిసి పన్నిన కుట్ర, ఆనాటి ఎన్టీ రామారావు గారిని ఏ విధంగా అయితే పొట్టను పెట్టుకున్నారో ఇవన్నీ పక్కన పెడితే మీకు ఒక ఛాలెంజ్ చేస్తా ఉన్నా, చంద్రబాబు నాయుడికి యనమల రామకృష్ణుడికి. మీ ఆస్తుల మీద చంద్రబాబు నాయుడు యనమల రామకృష్ణుడు ఆస్తుల మీద సిబిఐ ఎంక్వైరీ కోవటానికి మీరు సిద్ధమేనా? మీకు ఆ ధైర్యం ఉందా? దుర్మార్గులు కదా మీరు. స్టే, సిబిఐ అనగానే స్టే, పట్టుమని 10 నిమిషాలు స్టే తీసుకొచ్చేస్తారు. మీరు అవినీతి గురించి మాట్లాడతారా? నువ్వు అవినీతి గురించి మాట్లాడతావా? నీ చరిత్ర తెలీదా? పోలవరాన్ని మీ వియ్యంకుడికి ఎట్లా కట్టబెట్టావో, ఏ విధంగా దోచుకున్నావో మాకు తెలీదా? ఇటువంటి ఇప్పుడైతే కనీసం ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాడు,
ఆ పడుకొని మాట్లాడుతున్నాడు ఏదో సంతకం పెట్టి పంపించేస్తావు ఒక ప్రెస్ మీట్ మీ పాపం పండింది కాబట్టి మిమ్మల్ని కాలగర్భంలో చరిత్రహీనులుగా ఈ రోజున మిగిలిపోయారు చంద్రబాబు నాయుడు ఎంత ఈ రోజు ప్రభుత్వం మీద జగన్ మోహన్ రెడ్డి గారి మీద బురద తల్లాలని చూసినా రేపు జరిగేది 2024 ఎన్నికల్లో వన్ సైడ్ వార్ 175 స్థానాలకు 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుపి మోగించబోతోంది।